ముఖ్యమంత్రి కావాలనుకుంటే అయిపోరన్నారు జనసేనాని. తమ సత్తా చూపించిన తర్వాతే సీఎం పదవి అడుగుతానని చెప్పారు. కనీసం 30 నుంచి 40 స్థానాల్లో గెలిస్తేనే సీఎం అభ్యర్థిగా రేసులో ఉంటామన్నారు. ప్రజలకు అధికారం అప్పగించాలన్నదే తమ లక్ష్యమన్నారు పవన్ కళ్యాణ్. కష్టపడితే సీఎం పదవి రావాల్సిందేనని పవన్ అన్నారు. నేనైతే అందరినీ కలుపుకెళ్ళే వ్యక్తిత్వం, అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం. బికాజ్ నాకు ఈ లెఫ్ట్ అండ్ రైట్ అనేది నేను అంత వైరుధ్య భావాలు నాకు ఉండదు. కొంత మానవతా ధోరణి ఉన్నాను కాబట్టి నాకు ఉండదు. కాకపోతే మిగతా పార్టీస్కి ఆ రిజర్వేషన్, ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్టులకి దే హెల్ప్ బెంట్ ఆన్ దే క్వైట్ అగెన్స్ట్ బీజేపీ, అలాగే బీజేపీస్ వైస్ వర్స అగెన్స్ట్ కమ్యూ వాళ్ళిద్దరూ సైద్ధాంతికం కలవరు. సో అందుకని ఇది కూటమిలాగే ఉంటుంది తప్ప అన్ని పార్టీలతో ఉండదు అనేది నాకని. ఖచ్చితంగా అలయన్సెస్ పెట్టుకుంటాం, మాట్లాడతాం, ఒప్పిస్తాం. కొన్నిసార్లు కొంతమంది ఒప్పుకోకపోవచ్చు, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ చూపించి ఒప్పిస్తాం. ఆ దృష్టిలో భాగంగానే ఆ మాటల్లో భాగంగానే చెప్పాం. అదేవిధంగా మనం ఢిల్లీకి వెళ్ళినప్పుడు జేపీ నడ్డా గారితో మాట్లాడినప్పుడు కూడా దాన్ని బయటకు చెప్పడానికి కూడా ఇదే కారణం. ఎందుకంటే నా స్టాండ్ ఏంటి, కనీసం 30 40 పట్టుమని ఒక 30 40 స్థానాలు రావాలి. కనీసం నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు డిమాండ్ చెయ్యాలి అంటే నీ అలయన్స్ పార్ట్నర్స్ని కనీసం 30 40 స్థానాలు నీ చేతిలో ఉండాలి. అలాగే చాలామందికి పెద్దన్న పాత్ర వహించమని చెప్పాను అంటే పెద్దన్న పాత్ర వహించడం అంటే బాధ్యత వహించడం, అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలందరూ. అందుకని ఇది ఒక కులానికి సంబంధించిన వ్యవహారం కాదు, ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం. ఓటు చీలని ఇవ్వాలంటే అంటే ప్రధానంగా బలాలు ఏ పార్టీలకు ఉన్నాయి అవి కలవాలని, ప్రధాన పార్టీలు అంటే అని చెప్పేది మిగతా కాదు. కానీ అంటే అనుభవాలు చాలా ప్రతి లోతైన దశాబ్దాలు పాటు నడిచిన కమ్యూనిస్ట్ పార్టీలను ఖచ్చితంగా వాటిని గౌరవిస్తాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మేరకు అంటే ప్రభావితం చూపించగలిగే, ఎలక్షన్లో ప్రభావితం చూపించగలిగే పార్టీలనే దృష్టిలో పెట్టుకుని మాట్లాడాం. అంటే అందరికీ వారిదైన బలం ఉంటుంది, ప్రతి పార్టీకి వారిదైన ఒక ఓటు శాతం ఉంటుంది, వారికైనా బలమైన వర్గం ఉంటుంది, వారికైనా బలమైన ఒక ఓటింగ్ సరళి ఉంటుంది. కానీ అది ఎంతవరకు ప్రభావితం చూపించగలదు, ఎన్ని మేరకు సీట్లు సంపాదించుకోగలదు, దీన్ని దృష్టిలో పెట్టుకునే చూడాలి. అలాగే జనసేనకి మొన్న మధ్యన కూడా అలయన్సెస్ నేను వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటానికి కారణం కూడా వైసీపీనే. పొలిటికల్ పార్టీ పెట్టామంటే మేము అసెంబ్లీలోకి చాలా బలమైన సమూహాన్ని అడుగు పెట్టించాలని ఒక దృఢ నిశ్చయంతోనే రాజకీయ పార్టీ పెట్టాం. అలాగే నేను ఈ డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ కంటే కూడా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ని ఇష్టపడే వ్యక్తులు మేము.